4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ స్మార్ట్ యుగంలో సెల్ఫీలు తీసుకుందే రోజు గడవని పరిస్థితి. ఒక్కరా ఇద్దరా రోజు సెల్ఫీలు తీసుకునే వారి సంఖ్య లెక్కకు మించి ఉంటుంది. అయితే న్యూయార్క్కు చెందిన నోవా కలీనా కూడా ప్రతిరోజు సెల్ఫీ తీసుకునేవాడు. అయితే అందులో వింతేముంది అంటారా, సెల్ఫీ ఇటీవల కాలంలో వచ్చిన ట్రెండ్. కానీ ఆయన 20 ఏళ్ల నుంచి సెల్ఫీ దిగుతున్నాడు. ఇప్పటి వరకు ఆయన ఎన్ని సెల్ఫీలు దిగాడు, ప్రపంచంలోనే తొలి సెల్ఫీ ఎవరు తీశారు, ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేద్దాం. ఉదయం లేవగానే ఓ సెల్ఫీ, అద్దం ముందు రెడీ అవుతూ ఇంకో సెల్ఫీ, రెడీ అయ్యాక మరొకటి, రోడ్డు పైన గోడ పైన ఇలా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, అంతా సెల్ఫీలమయం. సెల్ఫీ తీసుకోవటానికి వయసుతో పని లేదు, ప్లేస్తో సంబంధం లేదు. ఇటీవల కాలంలో యువతతో పాటు ప్రతి ఒక్కరూ సెల్ఫీ మోసలో పడ్డారు. కొంతమంది అయితే రోజుకో 4-5 సెల్ఫీలు ఈజీగా తీసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చే కామెంట్స్ని చూస్తూ సంబరపడిపోతూ ఉంటారు. సెల్ఫీ ఇప్పుడు వచ్చిన ట్రెండ్. కానీ 20 సంవత్సరాల క్రితమే న్యూయార్క్కు చెందిన ఫేమస్ ఫోటోగ్రాఫర్ నోవా కలీనా దానికి ఆద్యం పోశాడు. మేము కూడా రోజు సెల్ఫీ తీసుకుంటామని అందులో ఆయన గొప్ప ఏంటని అనుకుంటున్నారా? మనం నెలలో 10 రోజుల్లో 20 రోజుల్లో సెల్ఫీ తీసుకుంటాం. ఒకవేళ రోజు తీసుకున్నప్పటికీ 1 ఏడాదో లేదా 2 సంవత్సరాలో ఆ ట్రెండ్ని కొనసాగిస్తాం. కానీ నోవా ఏకంగా 20 ఏళ్ల పాటు ప్రతిరోజు ఫోటో తీసుకున్నాడు, అది కూడా ఒకే ఎక్స్ప్రెషన్లో. సెల్ఫీ కెమెరాలు లేని టైంలో కూడా సెల్ఫీ తీసుకున్నాడు. నోవాకు ప్రతిరోజు ఫోటో తీసుకోవాలనే ఆలోచన 2000 సంవత్సరంలో వచ్చింది. అప్పుడు అతని వయసు 19 సంవత్సరాలు. 2000 జనవరి 11 రివర్సిబుల్ వ్యూ ఫైండర్ కెమెరాతో ఫోటోలు తీసుకోవటం మొదలుపెట్టాడు. 6 ఏళ్ళు తర్వాత అంటే 2006లో 6 ఏళ్ల పాటు ఆయన తీసుకున్న ఫోటోలతో ఒక వీడియో రిలీజ్ చేశాడు. అది నెట్లో బాగా వైరల్ అయింది. సిమ్సన్ అనే టీవీ షోలో నోవా సెల్ఫీ వీడియోలపై ఓ స్పూఫ్ కూడా చేసింది. ఆ తర్వాత 2012లో అలాంటి వీడియోనే మరొకటి రిలీజ్ చేశాడు కలీనా. ఈ వీడియోలో 12 ఏళ్లలో దిగిన ఫోటోలు పెట్టాడు. రెండోసారి కూడా ఆ వీడియో వైరల్ అయింది. కలీనా ఆ అలవాటును అలాగే కొనసాగించాడు. 20 ఏళ్లలో నోవా దిగిన 7263 ఫోటోలతో ఇటీవలే ఓ వీడియో రూపొందించాడు. ఈ వీడియో కూడా బాగా వైరల్ అయింది. నోవా కలీనా న్యూయార్క్లో ఓ ఫేమస్ ఫోటోగ్రాఫర్, పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేశాడు. అతని ఫోటోలు ప్రపంచంలోని చాలా ఎగ్జిబిషన్స్లో పెట్టారు. ఇవన్నీ ఆయనకు ఎంతో పేరును తీసుకొచ్చిన ఎవ్రీడే ప్రాజెక్ట్ నోవాను సెలబ్రేట్ చేసింది. మొత్తం 7305 రోజుల్లో సెల్ఫీ దిగని రోజులు 27 రోజులు మాత్రమే. ఇక ప్రపంచంలో తొలి సెల్ఫీ 167 ఏళ్ల కిందట నమోదైంది. ఆ వ్యక్తి 30 ఏళ్ల రాబర్ట్ కార్నిలియస్ అని ఫిలడెల్ఫియాలోని తొలి సెల్ఫీ దిగాడు. అప్పట్లో ఒక సెల్ఫీ దిగడానికి 15 నిమిషాలు పట్టేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్.